పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి, మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ వీడియో చూపించబోతున్నానండి. యాక్చువల్గా నేను చూడాలి అనే ఉద్దేశంతో వచ్చాను. సో మీకు కూడా పరిచయం చేయబోతున్నాను. ఏంటంటే, పూర్ణిమ ప్రింట్స్ వాళ్ళది మనము ప్రింటింగ్ యూనిట్కి వచ్చామండి. అంటే అసలు ఒక శారీ తయారు చేయడం వెనుక ఎంత కష్టం ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది చూడాలి అనే కాన్సెప్ట్ తోటి నేను వచ్చాను. కాకపోతే నేను రాంగ్ టైంలో వచ్చానని నాకు ఇక్కడికి వచ్చినాకే తెలిసింది. రంజాన్ టైం అంటండి. సో చాలామంది వర్కర్స్ విలేజ్కి వెళ్ళిపోతారంట, ఖాళీగా ఉంది. బట్ స్టిల్ ఏంటంటే, నాకు ఏమేమైతే నేను చూస్తున్నానో అది మీకు కూడా చూపిద్దాము అనే ఉద్దేశంతో అయితే ఇంత దూరం వచ్చాను కదా అని చెప్పి లోపలికి పూర్ణిమ గారిని అడిగాను. లాస్ట్ టైం కూడా కుదరలేదు కదా వెళ్దామండి అని. సో వచ్చామన్నమాట. రండి, మీకు కూడా చూపిస్తా. ఇవన్నీ బ్లాక్సా? డిఫరెంట్ డిఫరెంట్ ఏ డిజైన్ కావాలంటే అట్లా వాటి మీద నెంబర్స్ ఉంటాయా, లేదంటే ఇట్లా డిజైన్ చూసి ఐడెంటిఫై చేయడమే? నెంబర్స్ ఏం లేవండి, నేనే డైలీ డిజైన్ సెట్ చేస్తాను, అది 1 వీక్ నడుస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ వీక్ డిజైన్ ఇచ్చారు అంటే అది వీక్ మొత్తం అదే నడుస్తుంది? అదే నడుస్తుంది. సో కన్ఫ్యూజన్కి ఆస్కారం లేదా? ఏం లేదు. ఓకే. చూసారండి అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మొత్తం, ఇవన్నీ బ్లాక్స్. నేను ఇంతకుముందు అంటే ఈ ప్రింటింగ్ అంటే జస్ట్ ఏదో కలంకారీ ప్రింట్కి ఒక ఏనుగులు ఇట్లా వస్తాయి కదా, బర్డ్స్ అట్లా ఉండేది, అదే మైండ్లో లాస్ట్ టైం కూడా చెప్పాను కదా మీకు. కానీ ఇట్లా అసలు ప్రింటింగ్ అంటే జార్జెట్ మీద అసలు ఏ క్లాత్నే వదలట్లేదుగా మీరు. పట్టు కూడా చాలా వేసామండి. పట్టు కూడా వేసారా? అవి చూపిలామని నాకు మీరు. ఇప్పుడు మీరు వేసుకున్న సారీ కూడా స్క్రీన్ దీంట్లో చేసింది. అవునండి. జస్ట్ కొద్దిగా ఆరాక మళ్ళీ సన్కి అయితే ఆరాలి. ఎండకు పెట్టాలండి. ఈ ఎండ అయితే 1/2 అవర్ సరిపోతుంది. మామూలుగా అయితే డే అంతా వేస్తాము. అంటే మళ్ళీ ఆరేయడం ఎక్కడ వేస్తారు? మళ్ళీ అది వేరే ప్లేస్, పక్కన వేరే ప్లేస్ ఉంది, అందులో వేస్తాము. గూడాంలో వైట్ డైయింగ్ అయిన తర్వాత ఇక్కడ ప్రింటింగ్ వస్తుంది. ఇదంతా ప్రాసెస్, చాలా ప్రాసెస్ ఏనండి. మనకేమనిపిస్తుంది అంటే చీర ప్రైస్ తెలుసుకోగానే అబ్బా ఇంత అనిపిస్తుంది, మళ్ళీ దానికి బార్గింగ్. ఆబ్వియస్లీ మనకి ఆడవాళ్ళందరికీ, కాకపోతే నాకు ఇక్కడికి వచ్చినాక అనిపిస్తుంది అండి, బార్గెనింగ్ చేయకూడదేమో అనిపిస్తుంది. చూసి రీజనబుల్ గా పెట్టేసి, అంటే క్వాలిటీ కూడా చాలా జెన్యున్ గానే ఇస్తానండి. నాకు నచ్చింది ఏది చేయను. అది డైయింగ్ లో వాడే రంగు కాడి నుంచి, ప్రింటింగ్ లో వాడే కలర్స్ దగ్గర నుంచి నా బ్రాండెడే వాడతాను. ఎందుకంటే మనము ఓన్లీ ఇప్పుడు శారీ బిజినెస్ కాదు కదా, అదీ కాక శారీ బిజినెస్ అంటే బయట శారీస్ కాదు కదండి. మన ఇష్టంతో మనం దీన్ని ఎంచుకున్నాము, ఎంతో ఇష్టం ఉంటుంది దీన్ని. సో పిచ్చి పిచ్చి క్వాలిటీలు వాడలేము. అది ఇప్పుడు వాడితే ఒకసారి సేల్ చేయగలుగుతాం అంతే. మళ్ళీ చేయలేము. రావాలంటే మన దగ్గర ఏదన్నా ఎక్స్ట్రా ఉంటేనే వస్తారు. ఉంటేనే వస్తారు. భలే ఉంటుందండి ఈసారి. తీవద్దరు కానీ ఇటు వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్పండి, వర్క్ నడిచేటప్పుడు నేను చెప్తాను. పూర్తిగా అసలు నాకైతే ఒకటి స్టార్టింగ్ డైయింగ్ దగ్గర నుంచి మొత్తం అసలు అవుట్పుట్ దాకా ఒక చీరను చూడాలని చూపిస్తాను. ఈసారి చూపిస్తాను, నేను చూపిస్తాను. ఇప్పుడు మా ముందు వెళ్ళకి ఇట్లా సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి. పిన్నులు పెడతారు ఇలాగా, పిన్నులాగా అయ్యే భయ మళ్ళీ ఐరన్ చేయడం అట్లా ఏమన్నా లేదండి. జస్ట్ ముందు టేబుల్ మీద టైట్ గా అంతా పిన్ చేసేస్తారు. తడపరు, తడిపితే ప్రింటింగ్ ప్రాబ్లం అయింది కదా, తడపరు. మొత్తం పిన్ టైట్ గా పెట్టేసుకుంటారు. ఒక్కొక్క ఎంప్లాయీ వచ్చేసి మనకి ఒక రోజులో 10 శారీస్ వేస్తారు. అలా మన దగ్గర 20 మెంబర్స్ ఉన్నారు. సో అది కూడా సరిపోక పక్కన కూడా వేసాము, అది కూడా మీకు చూపిస్తాను. వర్క్ లో నడుస్తుంది, వర్క్ నడుస్తుంది. ఓకే. షెడ్ వేరేది వేస్తున్నారు? పక్కనే వేరేది వేస్తున్నాము. అట్లా దగ్గరికి లాగి పిన్స్ పెట్టడమే మెయిన్ టాస్క్ ఏమన్నా? అంతేనండి, వేయడం ఈజీ. ఎక్కడ కూడా లూజ్ ఉండకుండా. వీళ్ళంతా ఎంప్లాయీస్ యూపీ, కోల్కతా, బీహార్ ఇలా అంతా హిందీ, నార్త్ వాళ్ళే. అదో పెద్ద టాస్క్, అందరితో హిందీలోనే మాట్లాడాలి అంటే అది వచ్చి కాబట్టి సరిపోతుంది.
ఇంకా చేసుకుంటా పోతారు. ఇది ఇప్పుడు మొత్తం పిన్ను పెట్టేశారు. మొత్తం పిన్ను పెట్టాక అదే స్టార్టింగ్ అండి, ఆ బోర్డర్ దగ్గర స్టార్ట్ చేశారు. యాక్చువల్గా నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి. అసలు మనం ఏదో స్కేల్ పెట్టుకోవాల్సినట్టు అవును వేసేస్తారు. అవును ఇది షిబో, ఇది జార్జెట్ అండి. జార్జెట్ మనకి 7 మంత్స్ నడిచేది ఎక్కువ జార్జెట్. మిగతా 5 మంత్స్ కాటన్ ఉంటుంది. అంటే కాటన్ అనేసరికి మళ్ళీ మనకి ఐరన్ ఇవన్నీ ఉంటాయి కదా, గంజి పెట్టుకోవాలి, చాలా ఉంటుంది. కాకపోతే కాటన్ కున్న డిగ్నిటీ మళ్ళీ కాటన్ అండ్ కోట చందేరి అండి, 360 డేస్ సేల్ ఉంటుంది. అది వాడిన వాళ్ళు ఇంకో ఫ్యాబ్రిక్ వాడరు. ఈ మధ్యలో కలర్ ని ఎగ్జాక్ట్ గా దాన్ని కాంట్రాస్ట్ ప్రింట్ అవునండి చేయలేము. నాకు ఇది ఎప్పటి నుంచో డ్రీమ్ అండి ఇలా చేయాలని. నేను ఫస్ట్ నుంచి చీరల బిజినెస్సే. ఇప్పుడు ఆ కలర్ మిక్సింగ్ అదంతా కూడా దేనికి ఏది వెళ్ళాలి అవన్నీ మీరే చెప్తారా? చెప్తానండి. ఇలా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా వీళ్ళే డిజైన్ చేస్తారు కనుక ఇవన్నీ కూడా మార్కెట్లో ఎక్కడ మనకి దొరకవు అన్నమాట. కొంచెం మనకి యూనిక్ కలెక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళే కల్పేసుకుంటారు, కలర్ చెప్తాను అంతే, వాళ్ళే కల్పేసుకుంటారు. సాయంత్రం చెప్పేసి వెళ్తారా, రోజు వస్తారు? రానండి. గ్రే మీద వేస్తారు. అవన్నీ మనకి ఎక్సెస్ కలర్ రాకుండా నాప్కిన్ అది పెట్టుకుంటారు. ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేస్తూ ఉండాలి. అంతేనండి, మనం వెళ్ళి అందులో వెళ్ళిపెట్టలేము, వాళ్ళు వచ్చి మన పని చేయలేరు. అసలు నాకు మెయిన్ ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా అసలు టచ్ గీసినట్టే ఆ డిజైన్ని మ్యాచ్ చేస్తూ వెళ్ళడం అనేది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇందాక నుంచి కూడా నేను అదే చూస్తున్నా వాళ్ళకి, అంటే వాళ్ళు ఫింగర్ పెట్టుకుంటున్నారు అనుకోండి, బట్ స్టిల్ దాన్నే మ్యాచ్ చేస్తూ చేస్తున్నారు. ఆర్ట్ అండి నిజంగా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి గాడ్ గిఫ్ట్ లాగా. చూసారా, చిన్న మిస్టేక్ రాకుండా మళ్ళీ దాని మీద అది కలర్ అటు ఇటు అవ్వకుండా పేపర్ పెడుతున్నారు. ఓకే, అక్కడ మీరు సగమే ప్రింట్ ఇవ్వని చెప్పారా అవుట్లైన్? అవునండి, అంటే అందులో జాయింట్ కవర్ అవ్వాలి అంటే అలా ప్రింట్ తీసుకోవాలి. అసలు మెయిన్ టాలెంట్ అంతా అసలు ఏ కలర్ మీదకి ఏది వెళ్తుంది అనేది టాలెంట్ మెయిన్ అండి. అవును, కలర్ కాంబినేషన్ బాగాలేకపోతే అసలు నడవదు. అసలు అదే హైలైట్. నేను ఇంత చేస్తున్నా నాకు కూడా ఏదో ఒకటి మిస్టేక్ అవుతూనే ఉంది. మిస్టేకే అవుతుంటుంది. కాకపోతే బట్ స్టిల్ ఏంటంటే నేను ఇప్పుడు దాకా నోటీస్ చేసింది మీ సక్సెస్కి అదే కీ పాయింట్ అనిపిస్తుంది. అలా క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్ డెఫినెట్గా అండి. క్వాలిటీ నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. లోటస్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ అండి. ఇది మొత్తం వర్క్ జరిగితే రోజుకి ఎన్ని చీరలు చేయగలరు? 150 సారీస్ అవుతాయి. ఉంటుంది కాబట్టి సరిపోతుందా? 150 సరిపోకి పక్కన కూడా స్టార్ట్ చేసాము, సరిపోవట్లేదు. సో పక్కన కూడా స్టార్ట్ జరుగుతుంది అంటే కన్స్ట్రక్షన్ అయింది ఇప్పుడే. చూద్దామండి.
చూద్దాం. ఇదంతా క్లీనింగ్ అయింది ఇక్కడ. సేమ్ సెటప్ వస్తుంది. ఇక్కడ కూడా ఇదంతా స్టార్ట్ అయితే అక్కడ ఒక 200, ఇక్కడ ఒక 200 సారీస్. డైలీ 400-500 సారీస్ ప్రొడక్షన్ అవుతుంది. అంటే సేమ్ 4 లైన్స్ బెడ్స్ వస్తాయా అక్కడలాగా? వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయండి. దానికన్నా ఇది పెద్దది, ఇంకా పెద్దగా ఉంది కదా, ఎక్కువ వస్తాయండి. దానికి సంబంధించిన డిజైన్స్ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఈ సారీ మంచిగా వర్క్ జరిగేటప్పుడు పిలుస్తాను, వాళ్ళకి అన్ని చూపించాలి. ఇదిగోండి, మనం మాటలు చెప్పుకుంటూ ఉండగానే ఈ సారీ అయిపోయింది. అంటే అయిపోయింది అంటే వేయటం కాదు కదా మెయిన్ టాస్క్, దానికి ఏ కలర్ ఏది నడుస్తుంది అనేది ఆల్రెడీ చెప్పేస్తున్నారు కనుక వాళ్ళు టక్ 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 టక్కలు ఆడిచ్చేస్తున్నాడు. అబ్బాయి అయిపోయింది, కాకపోతే ఆడడానికి దీన్ని వదిలేస్తారు. లేదండి, ఒక్క 2 మినిట్స్ తీసేస్తారు, వేసేసి మళ్ళీ వెండకేస్తారు. ఇదిగోండి, ఇందాక చూసాం కదా ఇది, దీనికి ఇట్లా చక్కగా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా, ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉందన్నమాట. ఇది లంగావాణి టైప్ సారీ. అవునండి. యాక్చువల్గా ఇది ఇట్లా చూసాం కదా రోలింగ్ అట్లా అయిపోయినాయి, ఒకసారి చూపిస్తారా? మరి చూపిస్తానండి, చూపించండి కొంచెం. అంటే అదొక సాటిస్ఫాక్షన్. స్టోర్లో చూద్దాం. మనకి మొత్తం అంతా ప్రింట్ అయిపోయింది కదండి, అవుట్పుట్ ఒకసారి చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది. రోలింగ్ అయినాక సారీ మొత్తం ఫినిషింగ్ అయినాక ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఏంటండి బాబు ఈ కుప్పలు కుప్పలు, ఇవన్నీ ఎట్లా ఉంటుంది అసలు? రా క్లాత్, వైట్ రా క్లాత్ అండి, వైట్ క్లాత్ అంటే. ఇప్పుడు అక్కడ మనం సారీస్ కొన్ని ఇట్లా బార్డర్ వచ్చినాయి చూసాం కదా, వీటి మీద మీకు నచ్చిన ప్రింట్ వేస్తారు? మనకి నచ్చిన కలర్లు, మనకి నచ్చిన రంగులు. ముందు డై వేయాలి కదా? డై వేస్తామండి. ఓకే, సో ఈరోజు డైయింగ్ మీకు చూపించడం అవ్వదు. ఓకే, హాలిడే రోజు నేను చెప్పా కదా అసలు ఇన్ఫార్మ్ చేసి రాకుండా వస్తాను, ఇన్ఫార్మ్ చేయకుండా వస్తాను. ప్రింటింగ్ చూపిస్తాను. చూపిస్తారా? ఫోన్లేండి. ఇది ఇట్లా అన్నమాట, ప్లెయిన్ అంటే మనము తెల్ల కాగితం మీద మనకు నచ్చినట్టు రాసుకున్నట్టు, మనకు నచ్చినట్టు ప్రింట్ వేసుకోవడం. అది అవుట్పుట్ చూసి నాకు మీకు ఏమనిపిస్తుంది అంటే, దీన్ని తీసుకెళ్ళి అది ఫినిషింగ్ అయినాక వచ్చే ఆ ఫీలింగ్ కోసమేనండి ఇంత కష్టపడ్డం? అంతేనా? లేదంటే ఏదైనా అమ్మేయచ్చు. మందే చేసి మంది అమ్మాలి అనే ఒక ఇష్టంతో స్టార్ట్ చేసాము, ఇంకా దాన్ని క్రాస్ చేసి ముందుకెళ్ళకపోతున్నాము. అంటే మార్కెట్లో ఏంటంటే, వాళ్ళు రేపు నేను నోటీస్ చేసేది క్వాలిటీ కంటే ట్రెండ్ ఏం నడుస్తుంది అనేది చూస్తున్నారు. క్వాలిటీ వన్ టైం యూజ్ అన్నట్లుగా చూస్తున్నారు, అది క్వాలిటీ చూడట్లేదు, రేట్ చూస్తున్నారు. కొనేవాళ్ళు కూడా ఇక అట్లాగే అయిపోయారు, దానికి తగినట్టు మార్కెట్ అంటే అన్ని రకాల పీపుల్ ఉంటారు అనుకోండి. ఇవన్నీ ఆల్రెడీ అయిపోయి వచ్చినాయి ఇక్కడికి, అయిపోయి వచ్చాయండి. మీరు అసలు కలర్స్ ఏంటండి బాబోయ్? ఇది ఇంకా మీకు వితౌట్ ఫినిషింగ్ అండి, అంటే రోలింగ్ చేస్తారు. ఇది లంగావాణి టైప్ అనుకుంటా, చాలా బాగుందండి. ఇవన్నీ అసలు మెయిన్ కలర్ కాంబినేషన్స్ హైలైట్ అండి. మీదేనా మొత్తం అంతా? మొత్తం నాదేనండి. అమ్మా ఎప్పుడు ఆలోచిస్తారండి బాబోయ్. ఇంట్లో ఒక చీర మనం సెలెక్ట్ చేసుకోవడానికి, ఏది మార్కెట్లో ఉన్న చీరలు సెలెక్ట్ చేసుకోవడానికి ఎంతో టైం పడుతుంది, మరి మీరు ఎంత బ్రెయిన్ వాడతారు? అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు యూనిట్కి ఎప్పుడెప్పుడు వెళ్దాం అనిపిస్తుంది. చూసారా ఆ కాంబినేషన్? ఇది లంగావాణి టైప్ అనుకుంటా కదా. ఈసారి స్పెషల్ ట్రెండా ఏంటిది? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లంగావాణి అంత లేవు, కొంత చాలా తక్కువ కలెక్షన్ అంటే. ఓకే, నెక్స్ట్ సీజన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే నడుస్తుందా? ఓకే, అప్పుడు అంత సమ్మర్ దృష్టిలో పెట్టుకుని చేసినట్టున్నారు. ఓ, అంత ముందు ప్రిపేర్ అవ్వాలి. ఓ, 3 మంత్స్ పడుతుందా అండి ఒక సారీకి? 15 డేస్ లో ప్రాసెస్ అయిపోతుంది, కానీ మనము ఇంకా కస్టమర్ కి హోల్సేల్ ఇవ్వాలి. హోల్సేల్ కస్టమర్ మన దగ్గర తీసుకుని మళ్ళీ రీటైల్ కస్టమర్ కి ఇచ్చేసరికి టైం పడుతుంది కదా, అందుకని మేము 3 నెలల ముందు ప్రిపేర్ కావాలి. అసలు ఇది ఎంత బాగుందనండి. నేను మీకు పరిచయం చేయడానికి రావటమేమో కానండి, నాకు వచ్చి నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుందో నాకు తెలుసు. ఇంటికి వెళ్ళినాక ఇప్పుడు ఈ వీడియో లైవ్ చేస్తాం కదా, లైవ్ చేసినాక మా వారు అంటారు ఎందుకు అట్లా చెప్తున్నావు, తెచ్చుకోవచ్చుగా అంటారు. తెచ్చుకోవచ్చు, ఎందుకు తెచ్చుకోకూడదు?
అసలు ఏంటండి బాబో ఈ కలర్ కాంబినేషన్స్? అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి, అబ్బా ఏమన్నా ఉందా ఇది? ఇట్లా చూస్తుంటే ఏదో క్రష్. అసలు చూడండి అబ్బాబ్బా, ఇది ఎందుకు ఫోను అక్కడ పెడదాం కాసేపు హాయిగా. అంటే అన్ని ఊరికి ఇట్లా వేసుకున్న సంతోషపడతా నేను. అంటే ఇన్ని కొనుక్కోం కదండి కొనుక్కోవాలంటే. అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్ ఉంది, సూపర్. మీకు హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. ఓకే అది కూడా పనే కదా మాకు రోజు. అంటే ఓన్లీ ఒక వీడియోని పోస్ట్ చేయడానికి చుక్కలు కనపడుతున్నాయి. మీరు ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ యూట్యూబ్లో వీడియో కూడా ఆవిడే డైలీ పెడతారు. నేను ఆ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చూస్తే మీకు డైలీ అప్డేట్. ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి చూడండి, నేను వచ్చాను కనుక నాకు తెలుస్తుంది, లేకపోతే మీకు తెలియదు కదా. ఇది జస్ట్ మనం ఏంటంటే అండి, పాప పుట్టిన తర్వాత జస్ట్ ఇక్కడ ఏమంటారు హాస్పిటల్లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. ఇంకా బయట రూమ్లోకి షిఫ్ట్ అవ్వడానికి టైం ఉంది. ఇదంతా స్టోరేజ్ చేస్తాము. ఇది మొత్తం ఫినిషింగ్ అయిపోయినాయని అట్లా పెట్టుకుంటారు. సో హోల్సేల్ కస్టమర్స్ వచ్చినప్పుడల్లా కొందరు ఇక్కడికి తీసుకొస్తాను, కొందరు స్టోర్ లో. ఓకే, అక్కడ శాంపిల్ చూపిస్తే మీరు ఇక్కడ నుంచి డిస్పేజ్ చేస్తారు. మెయిన్ ఎవరైనా వీడియో చూసే వాళ్ళు శారీస్ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చండి. చాలా మీకు అంటే మాకు అమ్మే రేట్లు కంటే మీకు తక్కువ ఉంటాయేమో మేబీ, అంతేనండి. కొద్ది డిఫరెంట్ ఉంటుంది కదా మరి, ఆబ్వియస్లీ ఉండబట్టి మళ్ళీ వాళ్ళకి మిగలాలి కదా. అసలు ఇవి ఇది నేను కట్టుకున్న శారీ టైపే కదా, కోట్ ఫ్యాబ్రిక్. ఇవి అసలు ఈ సీజన్ ఆ సీజన్ అని ఉండదు, ఈ ఏజ్ ఆ ఏజ్ అనేది ఉండదు. ఎవరైనా కట్టుకోవచ్చు, నడుస్తూనే ఉంటుంది. అవును చాలా బాగున్నాయండి. అంటే కొత్త విషయం నేను చూస్తున్నాను ఇట్లా లైవ్లో. ఇది ఏంటిదండి శారీ? అది ప్యూర్ మల్మల్ కాటన్ అండి. అవునా, ఇప్పుడు అక్కడ మనం చూసాం కదా వాటిలోనే. ఇదిగోండి మనకి ఇట్లా ఉంటాయి అన్నమాట అవుట్పుట్. చూసిన అక్కడ చూసి వచ్చాం కదా, ఇట్లా ఫినిషింగ్ అయితే అప్పుడు మనకి దాని లుక్ అనేది అర్థమవుతుంది. ఇదిగోండి ఇప్పుడు మనం చూసాం కదా ఇట్లా చక్కగా వేయడము, అదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఏదైనా ఇక్కడ ఇక్కడ చూస్తూ ఉంటే ఒక రోజు అంతా సరిపోదు మనకి, కాకపోతే ఉండలేం కదా. మగువులందరి మనసు దోచే మన పూర్ణిమ కలెక్షన్స్ వారి యూనిక్ కలెక్షన్ మే 14-15 తారీఖున అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో భీమవరంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ నడుస్తుందండి. 20% డిస్కౌంటే కాకుండా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు పూర్తి వివరాల కోసం పూర్ణిమ కలెక్షన్స్ది యూట్యూబ్ ఛానల్ ఉందండి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దానిలో మీరు డిస్క్రిప్షన్లో అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి, ప్రొవైడ్ చేస్తాను. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే డేట్స్ మర్చిపోకండి, మే 14-15 తారీఖు భీమవరంలో కలుద్దాం. అదండి ఒక చీర మనము కట్టుకోవడానికి వస్తుంది అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ ఉంటుంది అనేది జస్ట్ నేను ప్రాక్టికల్గా చూశాను, అది మీకు కూడా చూపించాను. నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆ పూర్ణిమ ప్రింట్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, సో మీరు అదొకసారి చూడండి. చూస్తే ఏంటంటే అసలు డైలీ అప్డేట్స్ దానిలో ఉంటాయి కనుక మీరు హ్యాపీగా ఆన్లైన్లో మీ ఇంటి దగ్గర కూర్చుని ఈ కలెక్షన్ అంతా హ్యాపీగా మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. బట్ నా సలహా ఏంటంటే ఒకసారి అయితే మీరు వెళ్ళి అంటే ఐ మీన్ స్టోర్కి వచ్చి చూడండి, చూస్తే మీకు అసలు ఎంత కలెక్షన్ ఉందా ఎంత బాగుంది అని అనిపిస్తుంది. మీరు ఒకసారి లైవ్లో చూస్తే క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది అన్నమాట. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.